హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. నిలకడగానే బంగారం ధరలు ఉన్నా 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో పసిడి రేటు 49,970 వద్దనే కొనసాగుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. దీంతో పసిడి రేటు 45,800 వద్ద స్థిరంగా ఉంది. బంగారం ధరలు నిలకడగా కొనసాగితే వెండి మాత్రం పైకి చేరింది, 100 రూపాయలు పెరిగింది. దీంతో కేజీ వెండి ధర 66,900 ఎగిసింది. కాగా నిన్న వెండి ధర స్థిరంగా కొనసాగింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర భారీగా పెరిగింది. ఔన్స్కు 1.25% ర్యాలీ చేసింది. దీంతో పసిడి రేటు ఔన్స్కు $1,860 చేరింది. వెండి కూడా పైకి చేరింది. వెండి ధర ఔన్స్కు 0.28% పెరుగుదలతో $23.58 ఎగిసింది. కాగా గోల్డ్ రేట్పై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల మార్పు, కేంద్ర బ్యాంకుల వద్దున్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఇల్ వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపుతాయని గమనించాలి. ఇకపోతే పైన పేర్కొన్న బంగారం వెండి ధరలకు వస్తు సేవల పన్ను, జిఎస్టీ, ఇతర పన్నుల తయారీ ఛార్జీలు వంటివి జత చేయలేదు. అందువల్ల ఈ రేట్లకు రిటైల్ షాపుల రేట్లకు వ్యత్యాసం ఉండొచ్చు. ఈ విషయాన్ని గమనించాల్సి ఉంది.